కమింగ్ టు యువర్ సింగింగ్, మీరు ఫస్ట్ టైం చాలా డిఫరెంట్గా పాడి బయట విన్నాక కూడా ఎవరు ఇది హరిణి పాడుండదు అని గుర్తుపట్టలేకుండా ఉండుంటుంది కదా. అవును. అలాంటి సాంగ్ ఏంటి? రీసెంట్గా పాడింది, కబ్జా మూవీలో పాడాను ఒక పాట. ఆ పాట మ్యూజిక్ డైరెక్టర్ కావాలని మా సిస్టర్ సాహితి చాగంటి, సో తను తనకేమో మెలడీ ఇచ్చారు. తను ఎక్కువగా ఐటమ్ సాంగ్స్ కానీ లేకపోతే ఫాస్ట్ బీట్స్ లాంటివి ఎక్కువ పాడుతుంటుంది. తన వాయిస్ టెక్స్చర్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో తను భావ మనోభావాల సాంగ్ పాడింది తను. సో తను అలాంటి జానర్ ఎక్కువ పాడుతూ ఉంటుంది. తను మెలడీ కూడా చాలా బాగా పాడుతుంది. సో డైరెక్టర్ ఏం చేశారంటే తనకి మెలడీ ఇద్దాము, హరిణికి ఈసారి మాస్ సాంగ్ ఇద్దామని ఆ మూవీలో నాకు ఒక ఐటమ్ సాంగ్ని తనకు ఒక మెలడీ సాంగ్ ఇచ్చారనమాట కావాలని. సో అది ఫస్ట్ టైం అసలు చాలామంది విని, ఏంటి నీ వాయిస్లో లేదు, నీ వాయిస్ కొంచెం సాహితీలా వినిపిస్తుంది, ఏంటి వేరే ఎవరో పాడారనుకున్నా నువ్వు పాడినట్టు తెలియదు అని కామెంట్స్ వచ్చాయి దానికి. సో మీకు నచ్చిందా? యా, సో చాలా అందరికీ కొత్తగా వినిపించింది అట్లీస్ట్. సో హరిణి యూట్యూబ్కి ఇష్టమైన అంటే తన ఏదన్నా ఒక పాట రాసి తనే కంపోజ్ చేసుకొని తనే పాడాలి అనుకుంటే అది మెలడీ అవుతుందా, మాస్ అవుతుందా, లేదంటే సాడ్ సాంగ్ అవుతుందా, ఏ జోనర్ ఉంటుంది? మెలడీ ఉంటుంది మోస్ట్లీ. ఎందుకంటే నాకు అంటే నాది ఏది ప్లస్ అనేది నాకు తెలుసు కాబట్టి, నేను దేన్ని బాగా పాడగలుగుతాననేది నాకు ఐడియా ఉంది కాబట్టి మెలడీ ఎక్కువ నేను పాడగలుగుతాను. అండ్ అది బాగా జనాలకి రీచ్ అయ్యేటటువంటి జోనర్ నా వాయిస్లో. సో అదే మెలడీ. సో నో ఎక్స్పెరిమెంట్స్ అట్లాంటి టైంలో లేదు. సో కమింగ్ టు యువర్ పర్సనల్ లైఫ్ హరిణి గారు, మీది చాలా మంచి లవ్ స్టోరీ అని మేము చాలాసార్లు విన్నాము. మీ మాటల్లో కాదు, మీ పాటల్లో తెలుసుకుందాం. మీ లవ్ స్టోరీకి ఒక డెడికేటెడ్ సాంగ్ అంటే ఏం పాడతారు? ఓ చెలి అన్న ప్రియ సఖియ, ఎందుకంటే చరణ్ అది ఎక్కువ పాడుతూ ఉంటాడు. ఓకే. తను పాడినప్పుడు ఆ పాట నాకు చాలా ఇష్టం. ఓ అయితే ఇప్పుడు మీ వాణి పిలవాలి. ఓ చెలియా నా ప్రియ సఖియా, చేజారెను నా మనసే, ఏ చోట అది జారినదో ఆ జాడే మరచితినే, నీ అందెలలో చిక్కుకుంది అని నీ పదముల చేరితినే, ప్రేమంటే ఎన్ని అగచాట్లో మన కలయిక తెలిపెనులే, నా గుండెలలో ప్రేమ పరవశమై ఇరు కన్నులు చేరెనులే. ఓ చెలియా నా ప్రియ సఖియా, చేజారెను నా మనసే. ఆహా, ఇలా ఇంట్లోనే ఒక సింగర్ ఉంటే ఎంత బాగుంటుందో కదా. సో కమింగ్ టు యువర్ పర్సనల్ లైఫ్, వాట్ ఈస్ ద బెస్ట్ పార్ట్ ఇప్పుడు మీరు ఎంజాయ్ చేస్తున్నది? డెఫినెట్లీ మా బాబు. అంటే ఎక్కడ వర్క్ వెళ్ళినా కూడా తొందరగా ఇంటికి వెళ్ళిపోవాలి, వాడు ఆడుకుంటుంటే చూడాలి. వెరీ యంగ్ ఏజ్ కదా, ఆ డేస్ని అస్సలు మిస్ అవ్వకూడదని అసలు నేను ఇంకొక నానీని కానీ ఎవరిని పెట్టుకోలేదు ఇంట్లో చూసుకోవడానికి కూడా. మోస్ట్లీ నాకు ఎప్పుడు టైం దొరికితే అప్పుడు వాడితో 100% ఉండడానికి ట్రై చేస్తూ ఉంటాను. అండ్ మా అత్తయ్య గారు, మామయ్య గారు కంప్లీట్లీ సపోర్టివ్గా వాడిని చూసుకుంటూ, మా వర్క్స్ని అర్థం చేసుకుంటూ, టైంకి అన్నీ చాలా చాలా బాగా జరుగుతుంది లైఫ్లో. సో అది బాగా ఎంజాయ్ చేస్తాను వాడితో టైం స్పెండ్ చేయడం. ఓకే. ఏమని పిలుస్తారు మీరు ముద్దుగా? కన్నయ్య అని పిలుస్తాను. అవును, ఇన్స్టాలో కూడా కన్నయ్య అని ఉంటుంది కదా. వెరీ నైస్. సో పెద్దయ్యాక తను తనను కూడా సింగర్ అయిపోతాడేమో. సింగర్ పాడుతున్నాడు. పాడుతున్నాడు, విపరీతంగా పాడతాడు. మేము ఎక్కడికి వెళ్ళామో అని అడిగితే తెలుసు వాడికి పాటలు పాడడానికి వెళ్ళామని. సో మొదట్లో అని చెప్పేవాడు, ఇప్పుడు మాటలు విపరీతంగా వచ్చేసాయి. సో ఇప్పుడైతే పాత పాడడానికి వెళ్ళారు అని చెప్తాడు చాలా బాగా. అండ్ పిచ్చి పిచ్చిగా ఇష్టం పాటలు అన్నా డాన్స్ అన్నా, అసలు పాట పెడితే దిగి చేసేస్తాడు అనమాట. పైగా హుక్ స్టెప్స్ తో సహా ఇప్పుడు టీవీలో చూస్తూ వాళ్ళు ఏం చేస్తున్నారో అలా చేస్తాడు. ఓ వావ్, నాటు నాటుకు బిగ్గెస్ట్ ఫ్యాన్ వాడు. నాటు నాటు స్టెప్ సూపర్ గా వేస్తాడు, పైగా కాలు ఇలా తిప్పుతూ ఇలా ఇలా తల తిప్పుతూ చాలా బాగా చేస్తాడు. సో మీకు ఏదైతే డాన్స్ ఇంట్రెస్ట్ ఉందో అది కూడా ఫుల్ఫిల్ అయిపోయేటట్టు వాడి ద్వారా అయ్యేటట్టు. వెరీ నైస్ అండి. పేరు తగ్గట్టే క్యూట్, నాటు అన్నయ్య, కన్నయ్య. వెరీ నైస్.